తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సాధారణం కంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. పెరిగిన ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వెదర్ ఆఫీసర్స్ హెచ్చరిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రేపటి నుంచి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో 45 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రంలో టెంపరేచర్స్ కు సంబంధించి మరింత డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఎస్ సూర్య, రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోతున్నది. మనం చూస్తున్నాం, గడిచిన 2 రోజులలోనే దాదాపు 3 డిగ్రీల పైన టెంపరేచర్లు కూడా ఎక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఖమ్మము, అదేవిధంగా భద్రాద్రి, కొత్తగూడెము ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా, యెల్లో అలర్ట్ను కూడా వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా టెంపరేచర్స్ విషయంలో ఆదిలాబాద్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కూడా నిన్నటితో పోలిస్తే ఈరోజు 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మార్చి నెలలోనే ఇట్లా ఉంటే వచ్చే ఏప్రిల్ మేలో ఏ రకంగా పరిస్థితి ఉంటుందో అని చెప్పి జనాలు కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎండల వేడితో పాటు విపరీతమైనటువంటి ఉక్కపోత పెరిగింది. దీంతోపాటు వడగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. అయితే ఇటు డాక్టర్స్ కానీ వెదర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత వృద్ధులు ఎవరైతే ఉంటారో వారు కొంత బయటకు రాకపోవడం మంచిది అని చెప్పి ఇటు డాక్టర్లు కానీ వాతావరణ శాఖ అధికారులు కూడా సూచించడం జరుగుతున్నది. ముఖ్యంగా చాలా వరకు కూడా టెంపరేచర్స్ అనేవి రోజు రోజుకు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతూ ఉండడంతో చాలా వరకు ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్లో హైయెస్ట్గా రికార్డు నమోదవుతున్నది. దీని తర్వాత నల్గొండ జిల్లాలో కూడా మనం చూసినట్టయితే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు కరీంనగరు, మంచిర్యాలు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి, ఉమ్మడి కరీంనగర్కు సంబంధించి టెంపరేచర్లు అయితే ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణ శాఖ వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం 43 డిగ్రీలు ఉన్నటువంటి టెంపరేచరు మరొక వచ్చే 5 రోజులలో 48-49 డిగ్రీలకు కూడా చేరుకునే అవకాశం ఉంది. కనుక జనం అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే టెంపరేచర్స్ విపరీతంగా పెరిగినప్పుడు డిహైడ్రేషన్కు గురవడం కానీ ఇట్లాంటి సమస్యలు అనేక వరకు పెద్ద నుంచి చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. జనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఎండ వేడి, ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ప్రికాషన్స్ పాటించాలని చెప్పి వైద్యులు కూడా సూచనలు ఇస్తున్నారు. వాటర్ ఎక్కువ తీసుకోవడము, నిమ్మకాయ రసాలు వంటివి ఎక్కువ తీసుకోవడము, ఇవన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎండ దెబ్బ తాకితే మళ్ళీ తీవ్ర ఇబ్బందులు పాలవుతారని చెప్పి ఇటు వైద్యులు కానీ వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. గ్రేటర్ పరిధిలో కూడా 40 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. అయితే ముఖ్యంగా కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, భద్రాద్రి, కొత్తగూడెం కానీ, నిర్మల్ కానీ, మంచిర్యాల కానీ ఈ జిల్లాలలో ప్రతిరోజు టెంపరేచర్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్స్ పెరగడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులకు వెళ్ళాలన్నా చిన్న చిన్న లేబర్స్ కానీ, చిన్న చిన్న కార్మికులు వారు వర్క్ చేసుకోవాలన్నా ఎండ వేడితోని అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే వచ్చే 5 డేస్ ఇదే సిచ్యువేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, కరీంనగర్, మంచిర్యాలు, ఇటు నల్గొండ కానీ, ఖమ్మం కానీ, భద్రాద్రి, కొత్తగూడెం కానీ ఈ ఏరియాలకు సంబంధించి కూడా ప్రజలు వచ్చే 5 డేస్ అలర్ట్గా ఉండాలని చెప్పింది. ఎందుకంటే ఏకంగా 48-49 డిగ్రీల టెంపరేచర్ నమోదైతే జనం మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పటికే చాలా చోట్ల టెంపరేచర్స్ పెరగడంతో బయటకు రావాలంటే కూడా ప్రజలు కొన్ని చోట్ల భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఓవరాల్గా పెరుగుతున్న టెంపరేచర్స్ పట్ల ప్రజలు అలర్ట్గా ఉండాలని ఇటు వాతావరణ శాఖ, అదేవిధంగా వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప, నార్మల్ టైంలో ఈవినింగ్ టైంలోనే ఎక్కువ బయటకు రావాలి తప్ప అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్ళాలని చెప్పి ఇటు వైద్యులు కానీ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్య.